తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా ఈరోజు ఓట్ల లెక్కింపులో ప్రజలు ఇచ్చిన తీర్పు మేము ఏమైతే ముందునే చెప్తున్నామో జగన్ మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పాలనకి మెచ్చుకొని కానుకగా ఇచ్చిన తీర్పు అని మేము ముందే చెప్పాలిస్తారని అదే విధంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో సుమారుగా పూర్తి కాలేదు కొన్ని ఓట్ల లెక్కింపు సుమారుగా ఇప్పుడు ఇప్పటివరకు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 250,000 దగ్గర దగ్గర 50,000 లీడింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గారు ఉన్నారని మాకు ఇప్పుడు దాకా వస్తున్న దీని ప్రకారం ఇంకా సుమారుగా 280,000 ఓట్లు లెక్కింపు జరగాల్సి ఉంది కానీ ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన తీర్పుకి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఎమ్మెల్యేలకి అందరూ కష్టపడి ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమ పాలన 2 సంవత్సరాల నుంచి ఎట్లా ఉంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు కాబట్టి ఈరోజు ఈ మెజార్టీతో మన పార్లమెంటుకి తిరుపతి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థి గెలుస్తున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే 1.5 సంవత్సరంలోనే 90% టోటల్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు మన ముఖ్యమంత్రి గారి మీద మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల మీద నమ్మకం పెట్టుకొని మనకి తీర్పు ఇచ్చారు కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా మనం ఎంతో సమర్థవంతంగా ముఖ్యమంత్రి గారి పథకాలను సంక్షేమ పథకాలని అభివృద్ధి పథకాలని అమలు అయ్యేట్టు ప్రజలకు చేరువయ్యేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ప్రతి నాయకుడిపై మనందరిపై ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కానీ ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి మేము ఇంకా దాదాపు 3 లక్షల పైన మెజార్టీ వస్తుందని మేము చెప్పేసి దీనికి ప్రధాన కారణం ఓటింగ్ పర్సంటేజ్ శాతం డ్రాస్టిక్గా పడిపోయింది మేము 70% దాకా పోల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసాం 2019లో అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 70% పోలేదు ఈసారి కూడా 100% పోల్ అవుతుంది అనుకున్నాం కానీ పోలింగ్ పర్సంటేజ్ పడిపోవడానికి ప్రధాన కారణం మేమనుకోవటం కోవిడ్ సెకండ్ వేవ్ కూడా అదే టైంలోనే స్టార్ట్ అయ్యింది ఈ కరోనా సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవ్వటం వల్ల ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటంలో కొంచెం భయానికి కూడా లోనైన పరిస్థితులు ఉన్నాయి అందువల్ల పోలింగ్ శాతం తగ్గటం వల్ల మెజార్టీ కొంచెం తగ్గింది కానీ మామూలుగా అయితే 4 లక్షల వరకు మెజార్టీ వస్తుందని భావించాం ఈ పోలింగ్ శాతం తగ్గటం వల్ల మెజార్టీ అంత అనుకోలేకపోయాం ముందుగానే మీరు అందరూ కూడా చూశారు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఓటమిని ముందే అంగీకరిస్తూ మొత్తం ఓట్లు వేస్తున్నారని రాళ్ళు వేస్తున్నారని ఏ విధంగా డ్రామాలు వేశారో కూడా మీరు అందరూ చూశారు వాటన్నిటికీ ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పే సమాధానం ప్రజలు ఏ విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు మద్దతు ఇస్తున్నారో ఈ తీర్పు ద్వారా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా తెలియజేశారు ఎందుకంటే 2019 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో చూడండి ఇప్పుడు ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు పోలేదు ఇప్పుడు దాకా ఇంకా 2-3 గంటల కౌంటింగ్ ఉంది ఇంకా 2 గంటలు ఇప్పుడు దాకా ఉన్న కౌంటింగ్లోనే లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీకి 38% ఓట్లు పడ్డాయి 494,000 అదే వైసీపీకి లాస్ట్ టైం 56% 7,22,000 మాకు పొంది ఇప్పుడు ఇంతవరకు 4 రోజులు దగ్గర దగ్గర 3 లక్షలు తెలుగుదేశం పార్టీకి పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సుమారుగా 5,40,000 ఓటింగ్ శాతంలోని ఎంత డ్రాస్టిక్గా వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది కాబట్టి ఇది కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం మళ్ళీ ఒకసారి
మా పార్టీకి మా ముఖ్యమంత్రి గారి పథకాల మీద సంక్షేమ అభివృద్ధి పథకాల మీద ఇంత నమ్మకం పెట్టుకొని మాకు ఇచ్చిన గెలుపుకి మెజారిటీకి మేము రెండింతల దీంతో సంక్షేమ పథకాల అమల్లో కానీ అభివృద్ధి పథకాల ముందుకు తీసుకోవడంలో కానీ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సరే బీజేపీ పార్టీ పెరిగినాయా ఎక్కడ పెరిగింది ఏమొచ్చినాయమ్మా బీజేపీని ఇంకో పార్టీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఆ మాత్రం వచ్చింది. దానికి కూడా పెద్ద ఓట్లేనా ఇక్కడ ఇక్కడ మన ప్రధాన పరిస్థితి తెలుగుదేశమే. దాని మీదే మనం చూసుకోవాలి. మిగతా పార్టీలు అట్లా అనుకుంటే నోటాకు కూడా 15,000 ఓట్లు వచ్చినాయి